నా పేరు వి శ్రీనివాస్ నాయుడు. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మొదటగా నాకు 2020 మేలో గాల్ బ్లాడర్లో ట్యూమర్ ఫామ్ అయ్యింది. ఆ ట్యూమర్ రిమూవ్ చేశారు. చేసిన తర్వాత దాన్ని బయాప్సీ పంపిస్తే ట్యూమర్కి క్యాన్సర్ ఫామ్ అయ్యిందని చెప్పారు. మొదటగా నేను వైజాగ్ కేర్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేసిన డాక్టర్ గారు ఏమన్నారంటే ఆంకాలజిస్ట్ని రీచ్ అవ్వమన్నారు. నేను ఆంకాలజిస్ట్ని రీచ్ అయ్యాను. అతను ఏమన్నారంటే కీమో పెట్టుకోమన్నారు. తర్వాత ఇంకా బెస్ట్ ఒపీనియన్ కోసం ఇంకొక ఆంకాలజిస్ట్ని రీచ్ అయితే అతను పెట్ స్కాన్ చేశారు. పెట్ స్కాన్ చేసిన తర్వాత కీమో అనేది అవసరం లేదు అని అన్నారనమాట. అప్పటి నుంచి నేను అతన్నే ఫాలో అవుతున్నాను. నేను 2023 మార్చిలో వెయిట్ లాస్ రావడం వల్ల ఎవరైతే నాకు ప్రీవియస్లీ సర్జరీ చేశారో అతని దగ్గరికి వెళ్ళి నేను టెస్టులు చేయించుకుంటే అతను ఏమన్నారంటే ప్యాంక్రియాటిక్ డల్ అంటే ఆ స్రవించే ద్రవం తక్కువ అవడం వల్ల వెయిట్ లాస్ అనేది మోషన్ అనేది జరగడం అవుతుందని అతను ప్యాంక్రియాటిక్ సప్లిమెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. నేను ఎవ్రీ ఇయర్ జూలైలో సిటీ స్కాన్ చేయించుకుంటాను. ఆ సిటీ స్కాన్లో ఈ ప్యాంక్రియాటిక్ ట్యూమర్ అనేది ఫైండ్ అవుట్ అయ్యింది. ఈ ఫైండ్ అవుట్ అయిన తర్వాత మొదటగా వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక సైకిల్ కీమోథెరపీ చేయించుకున్నాను. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ బసవతారకంకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ 2 సైకిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మేడం గారు ఏం చేశారంటే సర్జికల్ ఆంకాలజీకి రిఫర్ చేస్తే వాళ్ళు సర్జరీ నాట్ పాసిబుల్ అని అన్నారు. మరలా మెడికల్ ఆంకాలజీ గారు ఇక్కడ డాక్టర్ గారు ఆనంద్ రామమూర్తి గారికి రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే అతను సర్జరీ ఈజ్ పాసిబుల్ అంటే ఇక్కడ సర్జరీ చేయించుకున్నాం. ఇక్కడ డాక్టర్ ఆనంద్ రామమూర్తి గారు వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే యాక్చువల్గా పేషెంట్స్కి మొదటగా మైండ్ పరంగా పాజిటివ్నెస్ ఇస్తారు. తర్వాత సర్జరీ నీట్గా సర్జరీ చేస్తారు, ఓపిక మీద సర్జరీ చేస్తారు. ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ రైజ్ అయితే వాళ్ళు అపోలో హాస్పిటల్కి వచ్చి ఆనంద్ రామమూర్తిని కనుక కలిస్తే అతను చక్కగా ట్రీట్మెంట్ చేస్తారని నేను అనుకుంటాను. Hello, my name is Dr. Anand Ramamurthy and I head the Department of Hepatobiliary Surgery and Liver Transplantation at Apollo Hospitals, Jubilee Hills in Hyderabad. You heard from a patient of ours, Mr. Srinivas Naidu, about his experience with us at Apollo Hospitals. What is the interesting part in him is that sometimes, unfortunately, people can have multiple cancers or recurrent cancers. The common belief is that when people have a second cancer or a recurrence of a previous cancer, that they do not do very well, and often they adopt a fatalistic attitude. But as in this patient, he was a patient with a good performance status. He had no other comorbidities like diabetes, hypertension. He was physically active and engaged. So even though he had surgery for gallbladder cancer in 2020, when he came to us, we were not biased by the information that we had. We assessed him with a high quality CT scan, and we assessed that the tumor was indeed a second tumor and not a spread from the primary cancer, and that it was also curable by surgery. He had another advantage in that he responded very well to neoadjuvant chemotherapy, and the tumor shrunk by more than 50% of its original size. Subsequently, we were able to offer a complex surgery, a Whipple's pancreaticoduodenectomy, and the patient recovered and was able to leave the hospital on the 6th day after surgery. Now he is about 1 month following the surgery. He is doing very well, and he is completing the remaining cycles of chemotherapy to prevent the tumor from coming back again. So this highlights the comprehensive nature of the care that we provide at Apollo Hospital, whether it be in terms of oncology, whether it's in terms of imaging, whether it's in terms of difficult surgeries being tackled in a smooth manner so that the patient can recover fast and get back to their normal life as fast as possible. Thank you.